మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శివగల్ల లక్ష్మీనారాయణ ప్రవీణ్ ప్రభాకర్ల మధ్య వ్యక్తిగత కారణాలతో గత నెల 28 తేదీన ఘర్షణ జరగగా ఈ ఘర్షణలో లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హైదరాబాద్ లో చికిత్సకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం లక్ష్మీనారాయణ మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్ష్మీనారాయణ మృతికి ప్రవీణ్ ప్రభాకర్ల కారణమంటూ వారి ఇంటిపై బంధువులు దాడి చేసి నివాస పూరిగుసకు నిప్పు పెట్టారు. ఈ దాడిలో ప్రభాకర్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రవీణ్ ను పోలీసులు రిమాండ్ కు తరలించగా ప్రభాకర్ పరారీలో ఉన్నాడు. శంకరపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సంగాయిపల్లి గ్రామంలో గత నెల 28 తారీఖు నాడు చివ్వల లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని ఆ ఇంటి పక్క వ్యక్తిని అయితే వ్యక్తిగత కారణాలను దృష్టిలో పెట్టుకుని చివ్వ ప్రవీణ్ అతనిని తలపై కరెంటు పోలుకు బాధడం జరిగింది. ఆ బాధన క్రమంలో 29 తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. ఆ గ్రావిటీని బట్టి గత 5 రోజుల క్రితం చివ్వ ప్రవీణ్ రిమాండ్ కూడా అటెంప్టివ్ మర్డర్ కేసులో రిమాండ్ కూడా తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ నిమ్స్ హాస్పిటల్లో చివ్వల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి చనిపోవడం నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చనిపోవడం జరిగింది. అతనిని తూప్రాన్ హాస్పిటల్ బాడీని తూప్రాన్ హాస్పిటల్ తీసుకొచ్చి ఈరోజు తూప్రాన్ సిఐ శ్రీధర్ సార్ గారు పోస్ట్ ఇన్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఈడ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతాయని దృష్టిలో పెట్టుకుని మా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మర్డర్ కేసు సెక్షన్ ఆల్టరేషన్ చేసి సిఐ గారు రామంపేట సిఐ గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దానికి తగిన ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము బంధువులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.